Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్న అలా సరిపెట్టుకోవాల్సిందే. తెలుగుదేశాన్ని జాతీయ పార్టీ అంటారు, కానీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయింది మాత్రం పక్కా ప్రాంతీయ పార్టీగానే. జాతీయ పార్టీ హోదా సంపాదించాలంటే బహు కష్టం, కానీ ఎవరైనా తమది జాతీయ పార్టీ అని ఎంత చెప్పుకున్నా అది అనఫిషియల్గానే ఉంటుంది. టీడీపీ తీరు కూడా అంతే. మరి జాతీయ అధ్యక్షుడు హోదాలో చంద్రబాబు ఉంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా అచ్చెన్నాయుడిని నియమించారు, కానీ నిజానికి ఆయన పరిస్థితి చూస్తే జిల్లా ప్రెసిడెంట్కి ఎక్కువ అన్నట్లుగానే ఉందని కామెంట్స్ పడుతున్నాయి. ఏపీలో ఏ చిన్న ఘటన జరిగినా చిన్నబాబు ఉరుకులు పరుగుల మీద పరామర్శకు వస్తారు. ఆఖరుకు విశాఖలో సైతం పార్టీ కార్యక్రమాలకు లోకేష్ రావాలి. మరి అచ్చెన్నాయుడు ఏం చేస్తారంటే ఆయన బాస్ చంద్రబాబు ఏం చేయమంటే అదే చేయడం. అచ్చెన్నాయుడు విషయంలో చంద్రబాబు పట్టుబట్టి ప్రెసిడెంట్ చేశారు, కానీ లోకేష్కి ఎక్కడా అడ్డు రాకుండా ఆయన్ని అలా తగ్గిస్తూనే ఉంటారని పార్టీలో మాటగా ఉంది. బీసీకి పదవి ఇచ్చామని చెప్పుకోవడానికి తప్పిస్తే అచ్చెన్నాయుడుకు పార్టీలో పవర్స్ ఏమీ లేవు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక లోకేష్ని ఎలివేట్ చేస్తూ సీనియర్ మోస్ట్ నేత అయిన అచ్చెన్నాయుడిని పక్కన పెట్టడం పట్ల ఆయన వర్గం గుర్రు మీద ఉంది. ఏపీలో మినీ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతూ ఉంటే అచ్చెన్నాయుడు లాంటి లీడర్లు అన్ని చోట్ల తిరిగి హల్చల్ చేయాలి, కానీ ఆయన్ని నెల్లూరు కార్పొరేషన్కు మాత్రమే పరిమితం చేశారు. అక్కడ టీడీపీ గెలుపు డౌట్, కానీ ఆయనకు బాధ్యతలు అప్పగించడం ద్వారా రేపటి రోజున బాధ్యుడిని చేయడానికే ఈ ఫిట్టింగ్ పెట్టారా అన్న డౌట్లు అయితే అనుచరుల్లో ఉన్నాయట. ఇంకోవైపు చూస్తే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల దాకా అచ్చెన్న హవా కొంత నడిచింది. అప్పట్లో ఆయన ఒక హోటల్లో పార్టీ లేదు మరేమీ లేదు అంటూ చేశారంటున్న వివాదాస్పద కామెంట్స్ వల్లనే చంద్రబాబు సైడ్ చేస్తారన్న విమర్శలున్నాయి. అచ్చెన్న సైతం నాలిక ఖర్చుకున్నా ఉపయోగం లేకపోతోంది, దాంతో ఆయన కూడా దూకుడు తగ్గించేశారంటున్నారు. ఇక లోకేష్ మాత్రమే తన తరువాత వారసుడు అని చంద్రబాబు గట్టిగా చెప్పడానికే చూస్తున్నారు. అదే టైంలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కూడా ఆయనే అన్న సంకేతాలు ఇస్తున్నారు. మరి అచ్చెన్న ఏంటి అంటే పేరుకు మాత్రమే అంటున్నారు. లేకపోతే ఏపీలోని 13 జిల్లాలు తిరగాల్సిన ప్రెసిడెంట్ ఒక్క జిల్లాలో ఉంటే లోకేష్ మాత్రం నలుచెరగలు తిరుగుతూ ఫోకస్ అవడం ఏంటి అన్నది కూడా అచ్చెన్న వర్గానికి పట్టుకున్న బాధగా ఉంది. అయినా చంద్రబాబు చిన్నబాబులదే పార్టీ, ఆ విషయంలో ఎవరు ఏమి చేయలేరు చెప్పలేరు. ఒకవేళ గట్టిగా నోరు చేసినా ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నకు అవమానాలు జరుగుతున్నా అలా అదిమి పట్టుకుని ఉండడమే అంటున్నారు. మొత్తానికి పార్టీ అధికారులకు వస్తే తాను హోంమంత్రిని అవుతానని, ఆ మధ్య గట్టిగా గర్జించిన అచ్చెన్నాయుడు రేపటి రోజున కనీసం మంత్రి అవుతారా అన్న సందేహాలైతే కేడర్కి వస్తున్నాయట. అయితే ఇది వింత కాదు, రాజకీయాల్లో సర్వసాధారణమైన విషయంగానే చూడాలి.